హాయ్ ఫ్రెండ్స్, సో మనకి D13 కింగ్స్ వార్సెస్ క్వీన్స్ లో వచ్చేసి మనకి ఆగస్టు 11 జరగబోతున్న ఎపిసోడ్ లో వచ్చి మనకి బ్లాక్ బస్టర్ మూవీ థీమ్ అయితే మనకి ఒక స్పెషల్ థీమ్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఇదైతే చాలా చాలా ఎక్సలెంట్ థీమ్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మనకి ఒక్కొక్కళ్ళు అంటే మనకి టీమ్ లీడర్స్ కానివ్వచ్చు, లేకపోతే జడ్జెస్ కానివ్వచ్చు, ఒక్కొక్కళ్ళు ఇప్పటి వరకు మనకి టాలీవుడ్ లో ఏవైతే పాపులారిటీ సంపాదించుకున్న క్యారెక్టర్లు ఉన్నాయో వాటిని వాళ్ళైతే పరకాయ ప్రవేశం చేశారని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకుని ఆ క్యారెక్టర్ మొత్తం ఎపిసోడ్ మొత్తం కూడా వాళ్ళు ఆ క్యారెక్టర్ తోటే ఉన్నారన్నమాట. చాలా చాలా బెస్ట్ యాక్సిడెంట్ థీమ్ అండ్ అలాగే యాక్సిడెంట్ ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ అలాగే మనకి సుధీర్ గారు వచ్చేసి మనకి ఒక్క పాత్రతోటే కాకుండా విభిన్నమైన పాత్రలతో మనందరం మెప్పించారని చెప్పుకోవచ్చు అండి. సుధీర్ గారు వచ్చేసి చాలా చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. మనకి ఫుల్ అంతా ఎపిసోడ్ చూస్తే ఖచ్చితంగా సుధీర్ గారి ఫ్యాన్స్ అయితే మెయిన్లీ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అంత ఎక్సలెంట్ అయితే ఉంటుంది సుధీర్ గారి పెర్ఫార్మెన్స్ మనకి ఈ ఆగస్టు 11 జరగబోతున్న ఎపిసోడ్ అయితే. అయితే మనకి ఈ ఆగస్ట్ 11 వచ్చేసి మన కంటెస్టెంట్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్లాక్ బస్టర్ మూవీ తీసుకుని ఆ సినిమా మెయిన్ కంటెంట్ ఏదైతే ఉందో అది యూజ్ చేసుకుని మనకి పెర్ఫార్మ్ అయితే చేయడం జరిగిందండి. కాకపోతే మనకి కొంతమంది అయితే మనకి అంటే 6 పెర్ఫార్మెన్స్ అయితే ఉన్నాయి మనకి ఈ ఆగస్ట్ 11 జరగబోతున్న ఎపిసోడ్లో వచ్చేసి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, మొన్నట్లాగైనా మనకి ఈ ఎపిసోడ్ కూడా మనకి ఒకే ఎపిసోడ్ని రెండు పార్ట్లకి అయితే మనకి డెలివర్ చేయబోతున్నారా, లేదంటే మనకి ఈ ఎపిసోడ్ మాత్రం ఈ థీమ్తో నడుస్తుందని చెప్పేసి అయితే కొంతమంది అయితే అడుగుతారన్నమాట. మరి వాళ్ళందరికోసమే ఈ స్పెషల్ వీడియో అండి. అయితే మనకి సేమ్ మనకి లాస్ట్ వీక్ అయితే ఎలా జరిగిందో, మనకి లాస్ట్ వీక్ ఏంటి కొరిగినప్పుడు రౌండ్ అనమాట, ఆ రౌండ్ అయితే ఎలా జరిగిందో అంటే మనకి ఒకే ఎపిసోడ్ మనకి రెండు చాప్టర్ 1 చాప్టర్ 2 అయితే విడదీసి అయితే డెలికేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒకే ఎపిసోడ్లో అందరి పెర్ఫార్మెన్స్ కవర్ చేయడం అంటే కష్టం కాబట్టి మనకి పార్ట్ 2 అయితే విడదీశారనమాట. అట్ ద సేమ్ టైం మనకి ఇది కూడా అలానే అయ్యి ఉంటుందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది కూడా మనకి ఒక రకంగా థీమ్ అని చెప్పుకోవచ్చు, మనకి బ్లాక్ బస్టర్ మూవీ థీమ్ అని చెప్పేసి అయితే. మేబీ మనకి ఒకే ఎపిసోడ్ మనకి నెక్స్ట్ వీక్లో కూడా అంటే మనకి మిగతా కంటెస్టెంట్ అయితే ఉన్నారు కదండి, వాళ్ళు కూడా మనకి ఇదే థీమ్లో ఫెర్మ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మనకి ఈ ఆగస్ట్ 11 కాకుండా ఆ నెక్స్ట్ వీక్లో రాబోతున్న ఎపిసోడ్లు అయితే మరి మిగతా వాళ్ళు మనకి ఇంకా చాలా మంది ఉన్నారు. మనకి ఓన్లీ 6 ఫెర్మెన్స్ మాత్రమే ఈ ఆగస్ట్ 11 అయితే ఫెర్మ్ చేయబోతున్నాయి. ఇంకా మణికంఠ గారు ఉన్నారు, అండ్ అలాగే జహంగీర్ గారు ఉన్నారు, సర్వారి గారు ఉన్నారు, అండ్ అలాగే కార్తిక్ గారు ఉన్నారు. ఇలా మెయిన్ కంటెంట్స్ కూడా ఇంకా ఉన్నారన్నమాట మనకి నెక్స్ట్ వీక్లో జరగబోతున్న ఎపిసోడ్లో ఫెర్మన్ చేయడం కోసం. మరి వాళ్ళు ఎటువంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసుకున్నారు, వాళ్ళు ఎలా ఫెర్మన్ చేశారని చెప్పేసి మనకి తెలియాలంటే ఖచ్చితంగా ఈ ఆగస్ట్ 11 జరగబోతున్న ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత రిలీజ్ చేసే ప్రోమో గురించి అయితే ఖచ్చితంగా వేచి ఉండాల్సిందేనండి. మరి ఈ మిగిలిపోయిన కంటెంట్స్ లో అంటే మనకి ఈ వారంలో లేని ఫెర్మన్స్ లో మీరు ఎవరి ఫెర్మన్స్ గురించి అయితే ఈగిల్గా అయితే వెయిట్ చేస్తూ ఉన్నారో ఆ విషయం అయితే క్రింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మరిన్ని వీడియో వచ్చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.